राष्ट्र व्याप्त बीजेपी एसी मोर्चा आध्र्यन निर्वहित दलित बस्ती संपर्क अभियान वीधि सबू श्री सत्यसाई जिला कदरी आर एंड बी गेस्ट हाउस दलित वीधि सब सत्यसाई जिला इंचार्ज एसी मोर्चा माजी राष्ट्र प्रधान कार्यदर्शि कलबूल गंगाधर जिला अध्यक्ष वज्र भास्कर रेड्डी एसी मोर्चा जिला अध्यक्ष रामकृष्ण जेंडा ऊपि वीधि सब रथम प्रारंभ में राष्ट्र कार्यवर्ग सभ्यु उत्तम रेड्डी भवन कार्मिक राष्ट्र कोकलवीर वेंकटेश तर भारतीय जनता पार्टी एससी मोर्चा जातीय अध्यक्ष लाल सिंग आर्या गार पिलुपु मेरे को निन्न नेल 26वा तारीखन ई योक्क एससी दलित वाडल्लो वीधि सभलनि योक्क कार्यक्रम जरिगिंदि वाटिलो भागंगाने ई राष्ट्रंलो राष्ट्र अध्यक्ष देवानंद गारु अदे विधंगा सत्यसाई जिल्लालो నేను ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ ప్రారంభం చేయడానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి వజ్రభాస్కర్ రెడ్డి గారు, ఉత్తమ రెడ్డి గారు, సుదర్శన్ గారు, వెంకటేష్ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు యనమల రామకృష్ణ గారు, బిఎల్ ఆంజనేయ గారు, మైనోదిన్ గారు, నాగార్జున గారు, అదే విధంగా ఇంకా ఏనుగోపాల్ రెడ్డి గారు, జెట్టి గారు, కిష్టప్ప గారు, ఇంకా చాలా మంది గోవర్ధన్ గారు, దివాకర్ గారు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈడి యొక్క దళిత సంపర్కం ప్రతి బస్తీలో కూడక భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎస్సీ మోర్చా తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకు దాదాపు 27 దళిత పథకాలను రద్దు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశి వైఖరి నశించాలని చెప్పేసి దళితులకు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి, దళితులను భిక్షగాళ్ళగా చూస్తా ఉన్నాడు. కాబట్టి దళితులకు తెలియపరచడానికి రథయాత్ర ఈ రోజు ప్రతి గ్రామంలోకి వెళ్లి మండలంలో కనీసం 5 ఒక గ్రామాలలో వివరించి మనకు జరుగుతున్నటువంటి మోసం ఏంటని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తీసుకొని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. వాటిని ఈ రోజు అన్ని ఈ యొక్క సత్యసాయి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ఎస్సీ సంపర్కం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క దళిత వాడలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా చేయూతనిచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత.